ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ పైన చర్మం ఆరోగ్యవంతముగా, ఏ విధమైన మచ్చలు లేకుండా, కాస్త కాంతివంతముగా, పిగ్మెంటేషన్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ రాకుండా ఉండాలి. కాస్త వయసు పెరుగుతున్నప్పటికి కూడా చర్మం ముడతలు పడకుండా ఉండాలి, ఎండ నుంచి చర్మం డ్యామేజ్ అవ్వకుండా రక్షించబడాలి అని ఇలాంటి ఆలోచనలు మనందరికీ చర్మం గురించి కలుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి బెనిఫిట్స్ అన్నిటినీ ఇచ్చే ఏకైక ఆయిల్ విటమిన్ ఇ ఆయిల్. ఇది మార్కెట్లో విటమిన్ ఇ ఆయిల్ రెడీమేడ్గా దొరుకుతుంది. దీన్ని వాడటం వల్ల మూడు ముఖ్యమైన ఫలితాలు చర్మానికి అందించే విధంగా ఉన్నాయని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. 2013 కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హాస్పిటల్ యూకే వారు స్పెషల్గా విటమిన్ ఇ ఆయిల్ గురించి ముఖ్యమైన మూడు ఫలితాలు అన్నారు కదా, అవేమిటంటే, మొట్టమొదటిది, చర్మం ముడతలు రాకుండా కాపాడటానికి, కొలాజన్ ప్రొడక్షన్ పెంచడానికి విటమిన్ ఇ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంటున్నారు. ప్రతి కణము యొక్క పొర విటమిన్ ఇ బాగా ఉన్నప్పుడు ఆ పొర హెల్దీగా ఉంటుంది. అంటే స్కిన్ సెల్స్ హెల్దీగా ఉండటానికి పైన కణపొర నిర్మాణానికి విటమిన్ ఇ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది స్కిన్ సెల్స్కి. అట్లాగే చర్మం కింద పొరల్లో కూడా విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేసినప్పుడు లోపల పొరలకు కూడా వెళుతుంది. ఈ లోపల ఉండే కొలాజన్ మెష్ అనేది ఉంటుంది చర్మం ముడతలు పడకుండా, ఫోల్డ్స్ రాకుండా. ఇక్కడ చూడండి, చర్మం లోపల పొర లోపల ఎలా ఉందో కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్తో కూడిన మెష్. ఈ కొలాజన్ ప్రొడక్షన్ బాగా ఉండి ఆ మెష్ హెల్దీగా ఉంటే చర్మం యొక్క ముడతలు పడదన్నమాట. ఈ కొలాజన్ ప్రొడక్షన్ బాగా సరిపడా తయారవుతుంటే మెష్ హెల్దీగా ఉంటుంది. మన కొన్ని కారణాల వల్ల ప్రొడక్షన్ తగ్గిందనుకోండి, కొలాజన్ మెష్ బలహీనం అయిపోతూ ఉంటుంది, మెష్ దూరం అవుతూ ఉంటుంది. ప్రొడక్షన్ తగ్గేసరికి దూరం అయ్యే కొద్దీ ఫోల్డ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ మెష్ తెగిపోయినా, మెష్ సరిగా ఫామ్ అవ్వకపోయినా ముడతలు వస్తాయి. అందుకని కొలాజన్ ప్రొడక్షన్ పెంచడానికి విటమిన్ ఇ ఆయిల్ అద్భుతంగా పనికొస్తున్నది. దీని ద్వారా ముడతలు రాకుండా ఉండటానికి విటమిన్ ఇ ఆయిల్ చర్మానికి అప్లై చేసుకోవటం చాలా మంచిది. ఆహారాల్లో విటమిన్ ఇ ఉంటుంది కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. లోపలికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపయోగపడతాం, కొద్ది మోతాదులో ఉంటుంది. కానీ ఇంటర్నల్గా కంటే ఎక్స్టర్నల్గా విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేసినప్పుడు దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా ఉంటుందని పరిశోధనలో నిరూపించడం జరిగిందనమాట. ఇక 2వ ముఖ్యమైన లాభం తీసుకుంటే, చర్మం మీద కాస్త బ్లాక్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, కాస్త ఇట్లాంటి మచ్చలు ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి కదా, అలాంటివి రాకుండా ఉండటానికి, నలుపుని చర్మం మీద ఎండ తగులుతున్న ఇంక్రీజ్ అవ్వకుండా చేయటానికి విటమిన్ ఇ ఆయిల్ ఎట్లా ఉపయోగపడుతుందంటే, జుట్టు కుదుళ్ళు దగ్గర మెలనోసైట్స్ అని ఉంటాయి, నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం. ఈ కణజాలము ఎక్కువ నలుపుని ఉత్పత్తి చేస్తే మన స్కిన్ కలర్ కొంచెం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. బ్లాక్ స్పాట్స్ రావటం కానీ, పిగ్మెంటేషన్ కానీ ఏ ఏరియాలో వచ్చిందంటే, ఈ నలుపు వర్ణం ఆ భాగాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల అట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేయటం వల్ల ముఖం మీద మంగు మచ్చలు ఉన్నా కానీ, ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నా కానీ, అలాంటి వాటిలో ఆ మెలనోసైట్స్ని కంట్రోల్ చేసి ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రొడక్షన్, ఆ మెలనిన్ని తగ్గించడానికి విటమిన్ ఇ బాగా ఉపయోగపడుతుంది అదట ఆయిల్ స్పెషల్గా. అందుకని ఆ రకంగా కూడా ఆ స్కిన్ కలర్ఫుల్గా ఉండటానికి, బ్లాక్ స్పాట్స్ పిగ్మెంటేషన్ రాకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉన్నవారికి తగ్గించుకోవడానికి, లేని వారికి రాకుండా చేయడానికి. అందుకని విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవటం కూడా ఈ పిగ్మెంటేషన్ ఉన్నవారికి చాలా మంచిదేనన్నమాట. ఇక 3వ ప్రత్యేకమైన బెనిఫిట్ ఏమిటంటే, ఎండలో ఉండే యూవీ రేస్ మన చర్మం పైన కాస్త దాడి చేసి స్కిన్ సెల్స్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఆ యూవీ రేస్ వల్ల చర్మం పైన జరిగే దాడి నుంచి రక్షించడానికి విటమిన్ ఇ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎప్పుడైనా మీరు ఎక్కువ ఎండల్లో తిరిగేవారు, చర్మం కాస్త నల్లగా పేడు కట్టినట్టుగా, బట్టలు వేసుకున్న భాగం కింద చర్మం మంచిగా ఉంటుంది, బట్టలు లేకుండా ఎండ తగిలే భాగంలో స్కిన్ బాగా మాడిపోయినట్టుగా ఎండలోకి వెళ్ళినప్పుడు అవుతూ ఉంటుంది. ఇలా ఎండలోకి వెళ్ళినప్పుడు డార్క్ స్కిన్ వస్తున్నది మెడ మీద, ముఖం మీద, చేతుల మీద అనుకున్నవారు, ఈ భాగాల్లో కనుక విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేసుకుంటే యూవీ రేస్లో ఉండే డ్యామేజెస్ని నుంచి చర్మ కణాలని రక్షించడానికి విటమిన్ ఇ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పైగా ఆయిల్ అట్లా అప్లై చేయటం వల్ల ఆ హీట్ నుంచి కూడా చర్మం తట్టుకునేటట్టు కూడా ఆయిల్ మళ్ళీ ఒక్కో రకంగా కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఈ మూడు అద్భుతమైన లాభాలని విటమిన్ ఇ ఆయిల్ అందిస్తున్నది కాబట్టి
మార్కెట్లో రెడీగా దొరికే విటమిన్ ఆయిల్ని చాలా వాటిలో కాంబినేషన్ కలిపి విటమిన్ ఈ ఆయిల్తో అప్లై చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా విటమిన్ ఈ ఆయిల్ని కావాలంటే కొద్దిపాటి కోకోనట్ ఆయిల్ కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా అప్లై చేసినా నష్టమే ఉండదు అన్నమాట. అలాంటి విటమిన్ ఈ ఆయిల్ని ఆ రకంగాను ఈ రకంగాను ఎట్లయినా ఉపయోగిస్తే ఈ లాభాలు ముచ్చటగా మూడింటిని ముఖ్యమైనవి పొందడానికి అవకాశం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.